ఫైట్ చిన్న కథ కాదు. ఈ మూవీ అనేది మనకి ఈ రోజు అయితే రిలీజ్ అయింది గైస్. ఇంకా ఈ మూవీ యొక్క రివ్యూ వచ్చేసరికి మీకు ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీకు ఎటువంటి బ్యాడ్ సీన్స్ కానీ, లేకపోతే మీకు ఎటువంటి సో యాక్షన్ స్టఫ్ కానీ, లేకపోతే మీకు ఎటువంటి ఎలివేషన్ షార్ట్స్ ఇవేమీ అయితే మీకు ఉండవు. ఈ మూవీ మీకు కంప్లీట్గా చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఆల్సో మీకు డీసెంట్ మూవీ అయితే ఉంటుంది. మరి ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి, సో సరస్వతి ఒక టెన్త్ ఫెయిల్ అయిన ఒక యువ అనే గృహిణిగా అయితే మనకి సో నివేద థామస్ గారు అయితే నటించారు. అలానే ప్రసాద్ క్యారెక్టర్లో విసుదే రాజకొండ అయితే నటించారు. వీళ్ళిద్దరు మనకి సో హస్బెండ్ అండ్ వైఫ్ అనగా చూపిస్తారు ఈ మూవీలోని. ఇంకా మెయిన్గా ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసరికి వీళ్ళకి ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. అందులో పెద్దోడి పేరు వచ్చేసరికి అరుణ్ అండ్ చిన్నోడి పేరు వచ్చేసరికి వరుణ్. సో చిన్నోడైతే చాలా మంచోడే, కాకపోతే మీకు ఇక్కడ మూవీ వచ్చేసరికి పెద్దోడి యొక్క స్టోరీ అయితే నడుస్తుంది. అంటే ఈ ఎవరైతే పెద్ద కొడుకైన అరుణ్ ఉన్నాడో ఇతను లెక్కల్లో చాలా పూరి, ఎంత అంటే జీరో. సో అందుకే ఆ ఈ మూవీలో లెక్కల మాస్టర్గా నటించిన మన ప్రియదర్శి ఉన్నారు కదా, అతని క్యారెక్టర్ పేరు వచ్చేసరికి చాణిక్య. అతను ఏం చెప్తాడంటే ఈ అరుణ్ ఎప్పుడు మనకి జీరో మార్క్స్ తెచ్చుకుంటాడు కాబట్టి అతన్ని జీరో జీరో అని పిలుస్తాడు. సో లెక్కలకు సంబంధించి ఈ అరుణ్కి ఎప్పుడు లాజిక్లు అంటే లాజిక్స్ అనేవి అడుగుతూనే ఉంటాడు, కానీ అతనికి ఏ లెక్కలు రావు అండ్ ఆల్సో ఆల్వేజ్ జీరో అయితే సో అతనికి వచ్చే మార్క్స్. ఇంకా మాస్టర్స్ దగ్గరికి అండ్ ఆల్సో అతను చేసే సందడి అండ్ ఆల్సో అతను క్లాస్లో ఉండే విధానం ఇవన్నీ మనకు కొంచెం ఫన్ అయితే జనరేట్ చేస్తాయి ఈ మూవీలో. మెయిన్గా ఇంకా ఎప్పుడైతే సో లెక్కల్లో వరుసగా జీరోస్ అయితే రావడం వల్ల ఒక సంవత్సరం డీమోట్ కూడా అయిపోతాడు. దీంతో తన తమ్ముడు చదువుతున్న క్లాస్లోనే ఇతనైతే వెళ్ళి చదవాల్సి వస్తుంది. సో అప్పుడు తన స్నేహితులకి దూరమై అండ్ ఆల్సో చదువు చాలా తనకి ఎక్కువ ప్రెజర్ అయితే ఫీల్ అవుతుంటాడు. ఈసారి స్కూల్లో ఉండాలంటే మీకు కనీసం 35 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి అనే సిచ్యువేషన్ తనకి క్రియేట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు అరుణ్ ఏం చేశాడు, అసలు లెక్కలకి ఎప్పుడు జీరో తప్ప ఇంకేం మార్క్స్ రానివాడు, ఏం చేశాడు అండ్ ఆల్సో లెక్కలంటే భయపడుతున్న కొడుక్కి టెన్త్ ఫెయిల్ అయిన మన నివేద థామస్ ఏ విధంగా లెసన్స్ అనేవి టీచ్ చేసింది, అరుణ్ లెక్కల పరీక్షలో పాస్ అయ్యాడా అనేది మీకు చాలా నీట్గా ఈ మూవీలో అయితే మనకి చూపించడం జరిగింది. సో ఇది మెయిన్ కథ గైస్. ఇంకా మూవీ అయితే మీకు చాలా ఎమోషనల్ టచ్గా అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసే విధానం అనేది చాలా నీట్గా అండ్ ఆల్సో మీకు అక్కడ వచ్చే సాంగ్స్ కానీ అండ్ ఎవ్రీ సాంగ్స్కి మీకు ఒక ఎమోషన్ కనెక్టివిటీతో మీకు చాలా మంచిగా అయితే క్యారెక్టరైజేషన్ని మీకు వివరించారు. ఇంకా మెయిన్గా ఈ మూవీలో మన నివేద థామస్ గారు అయితే ఎక్సలెంట్గా చేశారు. ఎందుకంటే ఒక టెన్త్ ఫెయిల్ అయిన మదర్గా చేస్తూ తను కూడా ఏ విధంగా కొడుక్కి టీచ్ చేసింది అండ్ ఆల్సో తన పడే తపన అండ్ ఆల్సో తను కూడా అంటే తన చదువుతూ సో తన నేర్చుకుంటూ వాళ్ళ కొడుకు కూడా ఏ విధంగా నేర్పింది అండ్ అక్కడ ఏ విధంగా సెంటిమెంట్ జనరేట్ అయ్యింది, ఫైనల్గా వాళ్ళ కొడుకు పాస్ అయ్యాడా లేదా, ఈ కైండ్ ఆఫ్ సీన్స్ అన్నీ మీకు చాలా బాగా అయితే తీశారు. నివేద థామస్ గారు అయితే ఎక్సలెంట్గా అయితే నటించారు. ఇంకా మెయిన్గా మన ప్రియదర్శి అయితే ఈ మూవీలో చాలా మంచి క్యారెక్టర్ అయితే చేశారు. అంటే పిల్లలంటే అతనికి ఇష్టం ఉన్నా నార్మల్గా మ్యాథ్స్ టీచర్ అంటే అందరికీ శత్రువే, ఆ విషయం తెలిసిందే. అతను ఎంత మంచోడైనా మనం ఏంటంటే మ్యాథ్స్ టీచర్ కాబట్టి ఒక ఎనిమిలా చూస్తుంటాం, ఎందుకంటే మనందరికీ మ్యాథ్స్ అంటే భయం కాబట్టి. సో ఈ క్యారెక్టర్లో కూడా మనకి ప్రియదర్శి అలానే ఉంటాడు. అంటే లైక్ ఏంటంటే సో తనకి పిల్లలంటూ ఇష్టం ఉన్నా సో మ్యాథ్స్ చెప్పాలి, మ్యాథ్స్ పిల్లలు నేర్చుకోవాలి, మ్యాథ్స్ అంటే భయం పోవాలి అన్నట్టే తన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి ఈ మూవీలో ఎలివేట్ చేసే క్యారెక్టర్సు అండ్ ఆల్సో మీకు వీళ్ళు చెప్పే స్టోరీ అనేది అండ్ మధ్య మధ్యన వచ్చే కామెడీ సీన్స్ మెయిన్గా సాంగ్స్ ఇవన్నీ మీకు చాలా చాలా బాగుంటుంది. మీరు ఫ్యామిలీతో మూవీ చూడాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా మీరు చూడొచ్చు. మీకు ఎటువంటి బ్యాడ్ సీన్స్ ఉండవు అండ్ ఆల్సో మీకు ఎటువంటి అన్నెసెసరీ ఏవైతే థింగ్స్ ఉంటాయో అవేమీ మీకు ఉండవు ఈ మూవీలో. ఒక కంప్లీట్ ఫ్యామిలీ క్లీన్ మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ అయితే మీరు చూడొచ్చు. ఓకేనా గైస్? సో గైస్ ఇది ఓవరాల్గా మనకి సో 35 చిన్న కథ కాదు మూవీ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ రివ్యూ కూడా మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ మూవీ మీరు చూడాలనుకున్న మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇది ఓవరాల్గా గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.